మిమ్మల్ని గెలిపించింది విశాఖ అయితే నేను విశాఖను వదిలి పారిపోతాను ఇక్కడ ఉండను అని అంటే మీరు ఒక అసమర్థులని అంటున్నారు రౌడీ షెట్లకు భయపడి పారిపోతామని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు తన ఫ్యామిలీని తాను కాపాడుకోలేనటువంటి ఎంపీ ఇక్కడ ఎవరిని కాపాడుతారు అని అడుగుతున్నారు అవునండి ఇప్పుడు ఒకటి చెప్తానండి నేను విశాఖపట్నం ప్రజలు నన్ను గెలిపించారు నేను పారిపోతానని చెప్పింది అతనికి ఎవడ చెప్పాడో నాకు తెలియదు నేను ఎందుకు పారిపోవాలి అసలు నేను ఎందుకు పారిపోతాను విశాఖపట్నం వ్యాపారం చేస్తాను పారిపోతున్న అవసరం ఏంటి నేను ఎందుకు పారిపోతాను నాకు అర్థం కాలేదు నాకు ఎందుకు మాట్లాడుతున్నాడు అతను ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా నాకు అర్థం కాలేదు మీ కొన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త మీరు నేను ఇక్కడ వ్యాపారాలు చేసుకోను నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను ఇక్కడ వ్యాపారం చేయలేకపోతున్నాను అని మీరే స్వయంగా అన్నట్లుగా వార్తలు వచ్చాయి అవును అవునండి అది కేవలం ఒకే ఒక్క కారణంతో నేను చెప్పిన కారణం ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను కాబట్టి నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ కాబట్టి సాధారణంగా ఏదైనా నా మీద ఆరోపణలు వచ్చి వస్తూ ఉన్నాయి కాబట్టి నేను వ్యాపారం ఇక్కడ చేస్తే నా వల్ల పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి నేను ఇక ముందు వ్యాపారం నేను ఇక్కడ చేయకుండా వేరే రాష్ట్రాల్లో చేసుకుని నా వరకు పాలిటిక్స్లో నేను ప్రజాసేవ వరకు నేను పార్టీతో కలిసి ఉంటానని చెప్పిన వార్తని వీళ్ళు ఒక్కరీకరించి దాన్ని రకరకాలుగా మాట్లాడటం జరిగింది తప్ప అది ఏమీ వేరే ఇక్కడ రౌడీ రౌడీ మీ ఉందని అందుకే మీరు ప్రధాని దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఇది కావాలి మా జిల్లాకి ఇది కావాలి అని అడగలేకున్నారని మీరు ఎలా గెలిచారో అందరికీ తెలుసు ఢిల్లీలో మీ పైన ఒక నివేదిక ఉందని అంటే మీలాగే కొంతమంది ఎంపీలకు సంబంధించి అందువల్ల సంబంధించిన ఎంఏ ఎంపీలు ఎవరూ కూడా నోరు తెరవట్లేదు రాష్ట్రానికి సంబంధించి ఏది అడగట్లేదు అని అంటున్నారు ఏమండి ఇతను నిన్న వైజాగ్ వచ్చినాడు మాట మాట్లాడాడు విశాఖపట్నంలో నన్ను మోదీ ఒక్కళ్ళే నన్ను పిలిచారు నన్ను పిలిచి మాట్లాడారు అసలు నాకు ఎంతో చాలా గొప్పగా నేను ఫీల్ అయ్యాను తర్వాత నాకు ఎవరు మోదీ అమిత్ షా నేను ఎంత చెప్తే అంత రోజు నాతో ఫోన్లో మాట్లాడతారు నైట్ రోజు మేము అందరం మాట్లాడుకుంటాం అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎందుకు మరి రాష్ట్రానికి కావాల్సిన ఒక అనుమతులు కానీ లేకపోతే ఏదైనా ఇది కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు ఒక స్టీల్ ప్లాంట్ ఇతను గాజువాకులు ఉన్నాడు నేను మీటింగ్ పెట్టాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తీసుక బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్ళ వెళ్ళాలని అనుకుంటుంది అనుకున్నప్పుడు ఇతను వెళ్ళి మోదీతో చెప్పొచ్చు కదా నేను మీతో కలిసి ఉన్నాను లోకల్ బాడీ ఎలక్షన్లో మీతో కలిసి పోటీ చేశాను మీతో కలిసి నేను ట్రావెల్ అవుతున్నాను కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ నాపండి లేకపోతే మాకు ఇది చేయండి అది చేయండి ఎందుకు అడగట్లేకపోతున్నాడు నా మీద రౌడ్ షీట్ ఉంది లేకపోతే ఇంకోవంటి రౌడ్ ఇష్ట ఉంది ఇవన్నీ కాదు కదా నా మీద రౌడ్ ఇష్టం ఉంటాను కదా అతను ఎక్కడ చూపించుకో అతన్ని ఎక్కడ ఉందో చూపించుమని చెప్పండి ఇవన్నీ ఆరోపణలు చేయడానికి అన్ని బాగానే ఉంటాయి కావాలని బురద చల్లటం ఆరోపణలు చేయటం నేనేది ఆక్రమణ చేశానని ఇంకోటి చేశాను అతను కావాలని ఆరోపణలు చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే అల్లరి పెట్టాలని చూస్తున్నారో అదేవిధంగా ఎవరైతే మన పార్టీకి స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారు వాళ్ళని కావాలని టార్గెట్ చేయాలని వీళ్ళంతా కూడా ఒక డ్రామా ఆడుతూ వీళ్ళ ముగ్గురు కలిపి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ప్రజలని లేనిది ఉన్నట్టు నమ్మించేసి వాళ్ళని మబ్బిపెట్టేసి పెట్టేసి కొన్ని న్యూస్ వారపత్రికలు పత్రికలు అదే దినపత్రికలతో కలిపి వీళ్ళు చేస్తున్న డ్రామాగా ఇదంతా జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సార్ రైట్ మీకు సంబంధించినటువంటి ఇక్కడ సిరిపురంలో నిర్మిస్తున్న మీరు అన్నారు కదా ఆయన ప్రభుత్వం ఓ మీ పైన చాలా రౌడీ షీట్ తెరుస్తానని అన్నారు అదే కాదు సిరిపురంలో నిర్మిస్తున్నటువంటి భవనాలను కూడా కూల్చేస్తాం ఏంటిది అంత అంత అక్రమ అతను చెప్పేది చెప్తున్నాను కదండి అతను అనుకుంటే మధ్యాహ్నం ఐ థింక్ ఇలా మాట్లాడవచ్చు నాకు తెలియదు కానీ కారులో ఏదన్నా ఒక విస్కీ బ్రాండ్ తాగి ఉంటాడము నాకు డౌట్ పైకి ఎక్కే ముందు ఆ స్టేజ్ ఎక్కే ముందు నాకు నాకు అనుమానం అసలు ఒరిజినల్గా ఎందుకంటే ఆ ఎవరు ఎవరు బిల్డింగ్స్ ఎవరు కూల్ చేయగలరు అనుమతులు ఉంటాయి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ ప్రకారం ఒకవేళ ఒక బిల్డింగ్ అనుమతులు ఇవ్వాలంటే ల్యాండ్ తాలూకు డాక్యుమెంట్లు పరిశీలిస్తారు ఏరియాలు పరిశీలిస్తారు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాని ప్రకారం అనుమతులు ఇస్తారు అనుమతులు ఇచ్చిన తర్వాత అనుమతి ప్రకారం మేము కన్స్ట్రక్షన్ చేస్తాం ఒక అసలు అనుమతులకు విరుద్ధంగా మేము కన్స్ట్రక్షన్ చేసి కానీ లేకపోతే అనుమతులు తీసుకుంటే కానీ మా మీద ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేది ఎవరైనా చేయగలరు అనుమతుల ప్రకారం ఉంటే ఎవరి ఎవరి తరం కాదే అనుమతులు కానీ కరెక్ట్గా ఉంటే మన రూల్స్ ప్రకారం మేము అనుమతులు తీసుకుని ఉంటే ఎవరి తరం కాదది అది కూడా తెలియని వ్యక్తి అసలు టీడీఆర్ అంటే ఏంటో తెలియని వ్యక్తి అసలు టీడీఆర్ అంటే ఏంటో తెలియదు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటాడు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అంటాడు అసలు నేను కూల్ చేస్తానంటాడు ఢిల్లీలో బిల్డింగ్ కూల్ చేశారు ఇది కూడా కూల్ చేస్తానంటాడు ఎవరు కొనొద్దంటాడు అంటాడు రుణాలు అంటాడు అంటే ఇతని చెప్పేసి అయిపోయిందా మొత్తం ఇతను ఏమన్నా ఇతను శాసనాలు ఇస్తాడా శాసనాలు రాస్తాడా ఇతను అంటే ఇతను రూల్స్ రెగ్యులేషన్స్ ఇతని డే డి డిక్టేట్ చేసేస్తే ఊరు ప్రజలందరూ నమ్మరా అన్ని ఇరవై ఐదు సంవత్సరానికి బిల్డింగ్లు కడతాను నా బిల్డింగ్లో కొన్ని కొన్ని ప్రజలందరూ తెలియదండి నేను ఏ బిల్డింగ్స్ కడతాను నేను ఎలా కడతాను నేను ఏ విధంగా చేస్తాను ఇతను ఏ రూల్స్ ప్రకారం ఇతను మాట్లా చేస్తాన పనులు నాకు తెలియదండి ఇతను ప్రభుత్వం వచ్చేస్తా అంటే ఇతను ఒక ఇది అయిపోతాడంటే అయిన తర్వాత అది అసలు ఇతను ఇతను అవమానని చూద్దాం నా బిల్డింగ్ కూలగొట్టడం దాకా తర్వాత ఇతను అసలు అధికారంలోకి రమ్మనని చూద్దాం ఇతను అసలు ఎమ్మెల్యే గెలవమని తర్వాత చూద్దాం నేను చెప్పాను కదా నా మీద పోటీ దమ్ము దమ్ముంటే నీకు ఎంపీగా అసలు నీకు నువ్వు ఎమ్మెల్యే అయితే కదా ముందు తర్వాత ముఖ్య నువ్వు ఇంకా పై పై పదవి పై ఇంకా మనం మాట్లాడద్దు అది ఆ పదవి వరకు ఇతనికి అలా కళ్ళలో కూడా మాట్లాడటం అనవసరం ఇతనికి అదేదైనా ఇతను ఆశల్లోనూ కళల్లో ఉన్నాడు అసలు వీళ్ళ ముగ్గురులో ముందు మీరు ముగ్గురు ఒకవేళ నిజంగా మీరు ఏదైనా ఆశపడినట్టు ఏదైనా అవకాశం వస్తే అసలు మీ ముగ్గురులు ఎవడో అసలు మీకు ఏంటి మీ మీ షేరింగ్ రేషి రేషియోలు ఏంటి షేరింగ్ ఏంటి అసలు ఎవడైనా సీట్లో పోటీ చేస్తారు ఎవడేం చేస్తారు ఇది క్లారిటీ లేదు అసలు రాష్ట్రానికి ఏం చేస్తారు క్లారిటీ లేదు మీకు ఒక మేనిఫెస్టో లేదు ఒక ఇది లేదు ఒక అజెండా లేదు అసలు ఏ మాట ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ప్రభుత్వాన్ని తిట్టడం మీరు చెప్పినట్టుగా ఇందాక పేపర్లో మొదటి మొదటిని చివరిదాకా వార్తలు నేను ఎప్పుడన్నా పొరపాటుని ఎక్కడన్నా పేపర్ చూస్తే చూడాలంటే చెకాకు అసై ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా అసై ఓళ్ళు కంపరం ఆ పేపర్లు చూడాలంటే అలాంటి పరిస్థితి వాళ్ళు కల్పించేస్తున్నారు అసలు కనీసం పని ఎవరైనా పేపర్ కొనుక్కునేది పనికి వచ్చేది ఏదైనా ఉంటుందో మనం చదువుకుందామని వార్తలు తెలుసుకుందామని అటువంటిది ఇవాళ పూర్తిగా అది కరపత్రం కరపత్రంగా దారుణంగా తయారైపోయింది నేను ఎవరితో మాట్లాడినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఏ ఎమ్మెల్యే పైన ఎంపీ పైన పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ పైన మాట్లాడితే వాళ్ళు ఈజీగా అంటున్న మాట ఏంటంటే దమ్ముంటేరా మాపై పోటీ చేయి దమ్ముంటేరా నాపై పోటీ చేయని అంటున్నారు ఏంటి పవన్ కళ్యాణ్ ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించడమేనా ఆయన అవమానిస్తున్నారా

అందుకని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మేము ఈజీగా ప్రజల్లో అలాగా కూల్గా తిరిగేసి నమస్కారం పెట్టుకుని సార్ ఇదే అతను పోటీ చేస్తానని పోటీ చేస్తాను డిఫరెంట్ గా నాకే ఓట్లేస్తారు అందరూ అందుకని ఓకే మిమ్మల్ని రాజీనామా చేసి వెళ్ళిపోమంటున్నారు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు రావాలి రాష్ట్రం అంతా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు అతనికి ఎగ్నెస్ట్ గా వార్నింగ్ మీకు ఒక వార్నింగ్ ఇచ్చారు రాజీనామా చేసి వెళ్ళిపోవాలని మీకు ఒక వార్నింగ్ ఇచ్చారు రాజీనామా చేయాలని భయపడతారా పవన్ కళ్యాణ్ ఏమైనా నన్ను నన్నే ఎవడండి అతను నన్నే ఎవడ రాజీనామా చేయమంటానికి అతను రాజీనామా చేయడానికి అతను రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి నేను ఎంపీగా గెలిచిన వ్యక్తి నన్నే అతను ఎవరైనా రాజీనామా చేయమని చెప్పడానికి అతను ఎవరు నాకేమైనా ఓటేసాడా వేసాడా మద్దతు ఇచ్చాడా నాకేమైనా లేకపోతే సహాయం చేశాడా అతను నాకు గుర్తు మీద పోటీ చేశాను నాకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు మీద పోటీ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలి నేను ఆయనకి ఆయన నాకు ఆయన బొమ్మ ఫోటో చూపించి నా ఏదో ఎంతో కొంత పలుకుబడి వల్ల నేను అక్కడికి ఎంపీని అయ్యాను నన్ను చూసి ఓట్లేశారు సార్ చూసి ఓట్లేసారు అంతేకాని ఇతనే ఎవడ నన్ను చెప్పడానికి ఇతను చెప్తే నీ చేసేస్తానా జగన్మోహన్ రెడ్డి గారును వెళ్ళిపో లేకపోతే నువ్వు ఎంపీని రిజైన్ చేసాయి అసలు నిన్న నిన్ను నీ ఒక్క చోట గెలవలేదు నువ్వు గెలిచిన తర్వాత ఉన్నది అసలు నీ పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముందు రాజీనామా చేసేయాలి నన్ను అడిగితే అసలు పార్టీలో అతను స్థానాలు పోటీ చేసిన తర్వాత ఒకే ఒక్క స్థానంలో గెలుచుకున్నాడు అది కూడా అతను ఇవాళ పార్టీ అధ్యక్షుడు అవ్వాలి ఎందుకంటే పార్టీకి ఒకటే ఎమ్మెల్యే ఉన్నాడు అది అనుకోండి వేరే సంగతి అసలు పార్టీకి వాళ్ళ రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయి నువ్వు ఆ పార్టీ అధ్యక్షుడు ఏంటి అసలు పార్టీకి రిజైన్ చేసే ఫస్ట్ నువ్వు అధ్యక్షుడిగా అసలు నీకు ఆ హక్కు లేదు రెండోది రెండోది నువ్వు ఒక పార్టీ పెట్టావు ఎవరైనా పార్టీ ఒక సిద్ధాంతాల కోసం కానీ లేకపోతే ఉద్దేశాల ప్రకారం ఒక ఏదో సిద్ధాంతాల కోసం పెడతారు ఆ సిద్ధాంతాలు రెండు వేల పద్నాలుగులో నువ్వు తెలుగుదేశంతో ఉన్నావు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లోకేష్ చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టావు నువ్వే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సెపరేట్గా పోటీ చేసావు అయిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చినాక వాళ్ళ సంకెక్కడానికి ట్రై చేస్తాం అలాంటప్పుడు నువ్వు ఎందుకు నీ సిద్ధాంతాలు అప్పుడు నచ్చలేదు ఫస్ట్లో నచ్చినాయి తర్వాత మధ్యలో నచ్చలేదు ఇప్పుడు మళ్ళీ నచ్చుతున్నాయి అటువంటి నీ పార్టీ ఎందుకు నీ పార్టీని అందులో విలీనం చేసి అయిపోయింది కదా దాంతోనే ఉండు ఇంకెందుకు నీకు నీ పార్టీ సిద్ధాంతాలు ఏదైతే వేరైనప్పుడు ఆ సిద్ధాంతాలు వేరేప్పుడు ఆ పార్టీతో ఎలా ట్రావెల్ చేస్తావు రైట్ కేవలం ఒక స్వార్థం కోసం ఇవన్నీ కూడా ఒక అక్రమ ఇవన్నీ కూడా రకరకాల మాటలు మనం కానీ ఇలాగ వీళ్ళందరూ కలిపి ఏదో రకంగా మనం అందరం కలిసి ఈసారికి అధికారంలోకి వచ్చేయాలి అని ఒక తాపత్రయంతో ఒక అతను రోడ్ల మీద నడుస్తూ ఉన్నాడు ఒక అతను వరహం మీద తిరుగుతూ ఉన్నాడు ఒక వేరే దాని మీద తిరుగుతూ ఉన్నాడు వరహం కాదులేండి వరాహి అదే వేరే సంగతి అది అలా ఉంది పరిస్థితి